ఒక అమ్మాయిని చూడంగానే మన మనిషి అనుకునే తన కోసం ఏదైనా చేయవచ్చు అనిపించారు. ఇప్పుడు మహానటి వచ్చింది కదా మాయ, ఒకవేళ మీ లైఫ్ స్టోరీ మీద బయోపిక్ వస్తుంది అంటే డైరెక్టర్ ఎవరు చేయాలి, అంటే హీరో ఎవరు చేయాలంటే తెలుసు, ఎవరు చేస్తేనే బాగుంటుంది, బట్ డైరెక్షన్ అనేది ఎవరు చేస్తే బాగుంటుంది మీ బయోపిక్ ఒకటి వస్తుంది అంటే? ఇండస్ట్రీలో ప్రతి వారానికి కొత్త న్యూస్ వస్తుంది, కొత్త వ్యక్తం వస్తుంది. ఎప్పుడో బయటకి బయోపిక్ ఇప్పుడు మనం షిఫ్ట్లు మీరే కదా సార్ చేసారు, 70 mm ఫస్ట్ మీరే చేశారు, సినిమాస్కోప్ మీరే చేశారు, సినిమాస్కోప్ అల్లూరి సీతారామరాజు 70 mm సింహాసనం ఫస్ట్ టైం, 70 mm రాజ్ 70 mm అని విజయవాడలో ఫస్ట్ టైం మాకు అది ప్రొజెక్షన్ పెద్ద థ్రిల్ అనమాట. అంటే ఫస్ట్ టైం 70 mm లో తీసిన సినిమా తెలుగులో, ఫస్ట్ కౌబాయ్ ఫస్ట్ జేమ్స్ బాండ్ సినిమా కూడా మీరే చేశారు, అది కౌబాయ్ ఫిల్మ్, సినిమాస్కోప్ 70 mm. చాలా చాలా ధైర్యంగా పెద్ద స్థాయిలో, మళ్ళీ అది చిన్న ప్రయత్నాలు కాకుండా రిస్క్ కూడా చాలా పెద్దది. మొట్టమొదటి సినిమాస్కోప్ మొట్టమొదటి 70 mm. మామూలుగా కలర్ పిక్చర్ కలర్ ప్రింట్ 60,000 అయ్యేది, 70 mm ప్రింట్ 2 lakhs అవుతుంది. ఆ రోజుల్లో అంటే 3 నెలల ముందు ఆర్డర్ ఇచ్చి డబ్బు కడితే కానీ లాస్ ఏంజలస్ నుంచి పంపడు ఫిల్మ్ స్టాక్ పాజిటివ్. ప్రసాద్ 70 mm 70 mm కట్టారు కానీ ఎవడు తీట్లేదు, మనమే తీసాం. తమిళ్లో కూడా మహావారిని తీసాం రజనీకాంత్, అది 70 mm. రాజ్ థియేటర్ దగ్గర సింహాసనానికి 2 కిలోమీటర్ల దూరం క్యూ ఉంటే ఆ తర్వాత రిలీజ్ రోజు 144 సెక్షన్ పెట్టారు, పెట్టినాడు లోపలికి వెళ్ళాలి, ఆ రోడ్నే రాను. థియేటర్ మొత్తం ఉండేది సార్ లైన్ బయట, మొత్తం థియేటర్ పైగా అది టికెట్ లేనోడు ఆ రోడ్డు నడవడం వెళ్ళదు. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అయ్యి అభిమానులందరికీ సంతోషం కలిగించాలని ఆశిస్తున్నాను.